పేదల కంటి చూపు కోసం కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు. కాళేశ్వరం వంటి మహోన్నత ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి రైతుల ఇంట సిరుల పంటలు పండిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావులకే దక్కుతుందన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 38వ వార్డులో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ రాములు కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆయనకు కౌన్సిలర్ బ్రహ్మం చేతుల మీదుగా కంటి చూపు అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా మురంశెట్టి రాములు మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం ఎంతో మంది పేదల బతుకులో వెలుగులు నింపుతోందని కొనియాడారు. ఆరోగ్య శాఖ మంత్రిగా మంత్రి హరీష్ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆరోగ్య శాఖలో అనేక మార్పులు తీసుకువచ్చి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. 60 సంవత్సరాల నుంచి తానొక్కడై రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ దిశగా రామరాజ్య స్థాపనకి అడివేస్తున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అలాగే దేశంలోనే నెంబర్ వన్గా ప్రతి ఒక్క సంక్షేమ ఫలాలు అందించుకుంటూ ఈరోజు ఇక్కడ దాదాపు 1 వీక్ నుండి ఇక్కడ కంటి వెలుగు ప్రోగ్రాం నడుస్తుంది. వాస్తవానికి ఏంటంటే కంటి వెలుగు అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రపంచాన్ని చూడడం అనేది ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాస్తవానికి కూడా దేశంలోని కూడా ఇటువంటి లేని కార్యక్రమం పెట్టినటువంటి కేసీఆర్ గారు షాదీ ముబారక్ అయితేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, గర్భిణీ స్త్రీల కిట్ అయితేనేమి, ఇలా రకరకాల ప్రోగ్రాంతో కాళేశ్వరం అయితేనేమి, ఇలా రైతు రాజు కావాలి అంటే అది కేసీఆర్కే సాధ్యం. కాళేశ్వరం తెచ్చి వాస్తవానికి ఏంటంటే అప్పుడు అపర భగీరథుడు కాబట్టి ఇది ప్రతి ఒక్క పట్టణ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు.